శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిషులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళిక దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9481312761. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్లో జరిగిన తప్పులన్నింటినీ బయటపెడుతుంటాడు. అయితే ఒక్కొక్కసారి అసలైన తప్పుల్ని బయటపెట్టడంలో విఫలమవుతూనే ఉంటాడు. కాకపోతే ఈసారి అంటే ఈ వారం మాత్రం నాగార్జున చాలా క్లియర్గా కోపంగా ఉన్నట్టు అర్థమవుతుంది. ఇదే క్రమంలో కెప్టెన్ అయిన అశ్యూరిటీ విషయంలో కూడా కొద్దిగా సీరియస్ అయినట్టు అర్థమవుతుంది. అయితే అశ్యూరిటీ బిహేవియర్ కనుక చూసినట్టయితే వీక్ అంతా కూడా తన పాయింట్ మాట్లాడాల్సిన చోట మాట్లాడకుండా పక్క వాళ్ళు పాయింట్ మాట్లాడుతున్న చోట అనవసరంగా ఈమె మధ్యలోకి వెళ్ళి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వేస్తుంది. అయితే ఇది హమీదా విషయంలో, బిందు విషయంలో, అలాగే ఇంకా ఆర్యాన విషయంలో కూడా, శివ విషయంలో కూడా ఇదే జరిగింది. అయితే ఇక్కడ అశ్యురెడ్డి యాజ్ ఏ కెప్టెన్గా బిందు మాట్లాడుతున్నప్పుడు తను మాట్లాడటం అయిపోయిన తర్వాత అసలు పాయింట్ ఏంటనే విషయం పేద క్లారిటీ అడగాలే, కానీ తను మాట్లాడుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకూడదు. అంతేకాకుండా హమీదా తను మాట్లాడుతున్నప్పుడు నన్ను మాట్లాడినవ్వచ్చు అంటే నేను మాట్లాడినివ్వను, నేను ఆ స్ట్రాటజీ ఇదే, మీరు మాట్లాడితే నేను మధ్యలో మాట్లాడతానంటూ రెచ్చిపోయింది. అయితే ఆ విషయం గురించి ఈరోజు నాగార్జున అడగబోతున్నాడు. అశ్యు, నువ్వు కెప్టెన్గా ఉండడం అంటే మైక్ సరిగ్గా ధరించారా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా, నిద్రపోతున్నారా అని చూడటమే కాదు, ఒక వ్యక్తి నీ గురించి నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం మాట్లాడుతున్నప్పుడు నువ్వు పక్క వాళ్ళని అడ్డగించుకోవడం చాలా తప్పు. అందుకనే నువ్వు కరెక్ట్గా మాట్లాడాలి. లెట్ దెమ్ డిబేట్. నువ్వు నీ పాయింట్స్ని నువ్వు నోట్ చేసుకో, వాళ్ళ పాయింట్స్ని ఏంటో విను. అంతేకాని ఒక హెల్తీ డిబేట్ని పెట్టాలి, కానీ బిగ్ బాస్లో హింసను ఎక్కువగా ఎంకరేజ్ చేయకు అంటూ అశ్యుకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది.